వెల్కమ్ టు TS24 న్యూస్. ఈ ఏడాది మే 15 నుంచి జూన్ 15 మధ్య తమ వేదికపై నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 3 కోట్లకు పైగా కంటెంట్లపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ఫేస్బుక్ వెల్లడించింది. వీటిలో చాలా కంటెంట్లను తొలగించగా కొన్నింటికి కవర్ చేసినట్లు పేర్కొంది. ఈ మేరకు నూతన ఐటీ నిబంధనల ప్రకారం తొలి నెలవారీ పారదర్శక నివేదికను కంపెనీ విడుదల చేసింది. సామాజిక మాధ్యమాలకు సంబంధించి నూతన ఐటీ నిబంధనలు మే 26 నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసింది. దీని ప్రకారం ఆయా సంస్థలు అభ్యంతరకరమైన కంటెంట్లపై పర్యవేక్షణ, వాటి తొలగింపు వంటి వివరాలను నెలకోసారి అందజేయాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం ఫేస్బుక్ నిన్న నివేదిక విడుదల చేసింది. మే 15 నుంచి జూన్ 15 మధ్య ఫేస్బుక్లో 10 కేటగిరీల కింద 3 కోట్లకు పైగా కంటెంట్లపై చర్యలు తీసుకోగా అనుబంధ సంస్థ ఇన్స్టాగ్రామ్ వేదికపై 20 లక్షల కంటెంట్లపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఫేస్బుక్లో చర్యలు తీసుకున్న కంటెంట్లలో అత్యధికం నకిలీ వార్తలకు సంబంధించినవే కావడం గమనార్హం. 2.5 కోట్ల స్పామ్ సంబంధిత కంటెంట్, హింసను ప్రేరేపించేలా ఉన్న 25 లక్షల పోస్టులు, నగ్న చిత్రాలు, లైంగిక కార్యకలాపాలకు సంబంధించిన 18 లక్షల కంటెంట్లు, విద్వేషాన్ని పెంచేలా ఉన్న 3 లక్షల పోస్టులు, ఆత్మహత్యలకు సంబంధించి 5.8 లక్షల పోస్టులు, వేధింపులు, ఉగ్రవాద ప్రచారం వంటి కంటెంట్లపై కంపెనీ చర్యలు తీసుకున్నట్లు ఫేస్బుక్ తెలిపింది. వీటిలో పోస్టులు, ఫోటోలు, వీడియోలు, కామెంట్స్ ఉన్నాయి. ఈ కంటెంట్లపై ఫేస్బుక్ 2 రకాల చర్యలు తీసుకుంది. ఇన్స్టాగ్రామ్ వేదికపై 20 లక్షలకు పైగా కంటెంట్లపై చర్యలు తీసుకున్నామని కంపెనీ తెలిపింది. ప్రస్తుతానికి ఇది మధ్యంతర నెలవారీ నివేదిక మాత్రమే అని, జూలై 15 పూర్తి నివేదికను విడుదల చేస్తామని ఫేస్బుక్ తెలిపింది. తుది నివేదికలో యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వాటిపై చేపట్టిన చర్యలతో పాటు వాట్సాప్కు సంబంధించిన వివరాలను కూడా వెల్లడిస్తామని తెలిపింది. మా మాధ్యమంలో యూజర్లకు రక్షణాత్మకమైన వేదికను ఏర్పాటు చేయడంతో పాటు వారు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించుకునేందుకు వీలుగా సాంకేతికలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్నాం. మా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కంటెంట్లను పర్యవేక్షించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు మా బృందం కూడా నిరంతరం పనిచేస్తుంది అని ఫేస్బుక్ అధికార ప్రతినిధి చెప్పుకొచ్చారు. ఇటీవల గూగుల్ కూడా నెలవారీ నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది ఏప్రిల్లో తమకు యూజర్ల నుంచి 27 వేలకు పైగా ఫిర్యాదులు అందాయని, వాటిని పరిశీలించి దాదాపు 60 వేల కంటెంట్లను తమ మాధ్యమం నుంచి తొలగించామని గూగుల్ తన నివేదికలో పేర్కొంది. ఇందులో అత్యధికంగా 96% కాపీరైట్కు సంబంధించినవే అని తెలిపింది. వివిధ సామాజిక మాధ్యమాల్లో డిజిటల్ కంటెంట్పై నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం గత 5 ఫిబ్రవరిలో కొత్త నియమ నిబంధనలు ప్రకటించింది. అవన్నీ తక్షణమే అమల్లోకి వచ్చాయి. అయితే దిగ్గజ సామాజిక వేదికలకు మాత్రం వీటి అమలుకు వీలుగా 3 నెలల సమయం ఇచ్చింది. ఆ గడువు ముగియడంతో మే 26 నుంచి నూతన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. నిబంధనలను పాటించేందుకు ఫేస్బుక్, గూగుల్ సుముఖత వ్యక్తం చేసినప్పటికీ ట్విట్టర్ మాత్రం కొత్త నిబంధనలను అమలు చేయలేదు. దీంతో ఆ సంస్థ భారత్లో మధ్యవర్తిత్వ రక్షణ హోదా కోల్పోయింది.